ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, తమ్నేల్ మీరు చూశారు, విశేషమైనటువంటి తమ్నేల్. విషాన్ని అమృతంగా మార్చిన సాయిబాబు, ఇది నాకు కలిగిన అనుభవమే. నిజంగా ఆ రోజు అంటే చనిపోయి ఉండేవాన్నో లేదో నాకు తెలియదు, కానీ చాలా గందరగోళం అయితే అయి ఉండేది, అది మాత్రం షూర్. ఈ వీడియో చివరి దాకా చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. కడపలో నేను ప్రోగ్రామ్ ప్రవచనానికి వెళ్ళటం అనేది జరిగింది. అక్కడ దొంగల చెరువులోని రామాలయంలో 7 రోజుల పాటు నా ప్రవచనాలు జరిగినాయి. ఐ థింక్ దాదాపు 7 ఇయర్స్ బ్యాక్ కడపకు వెళ్ళాను. మొట్టమొదటిసారి ఎవరైతే ఆతిథ్యం ఇచ్చారో వారి ఇంటికి వెళ్ళాను. వారి ఇంట్లో ఉన్నాను, స్నానమది చేసి పూజ కార్యక్రమం ముగించుకున్నాను. బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ ఉన్నారు. పైన అందరం వరండాలో పైన ఓపెన్ ఎయిర్ ఉంది, మాట్లాడుతూ ఉన్నాం. ఇలాగే చాలాసేపు డిస్కషన్స్ వచ్చిన తర్వాత అందులో ఒక ఆయన అడిగాడు నన్ను. అప్పటికే జీ తెలుగు ఛానల్ అన్ని టీవీ ఛానల్స్లో వస్తూ ఉండు. ఇవాళ స్వామీజీ ప్రతి ఒక్కరికి శత్రుత్వ భావనలు పెరిగిపోతున్నాయి. ఒక వ్యాపారాల్లోనే కాంపిటీషన్ అనుకున్నాం, కానీ ఆధ్యాత్మికతలో కూడా కాంపిటీషన్ వచ్చింది స్వామీజీల మధ్య. మీరు చూస్తే ఎవరు మీతో ఒంటరిగానే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటారు, మీతో ఎవరిని తీసుకుని వెళ్ళరు. మీ సెక్యూరిటీ ఏంటి, మీ ప్రాబ్లం, మీ పరిస్థితులు ఏంటి, ఏమైనా జరగడం జరిగితే ఎట్లా అని అడిగాడు అమాయకంగా. ఈ డిస్కషన్ నడుస్తోంది. ఈ లోపల ఆ ఇల్లాలు ఆ తల్లి ఏం చేసిందంటే, మంచి బాగా గుర్తు, నేను మర్చిపోలేను అనుభవం, వేడి వేడి గారెలు చేసుకొచ్చింది, మంచి పల్లి చట్నీ తీసుకొచ్చింది. ఆమె తట్టలో అంటే అక్కడ భాష తట్ట ప్లేట్లో అన్ని పెట్టారు, గారెలు చట్నీ కూడా గిన్నెలు వేసి పెట్టారు. నేను అప్పుడు మాట్లాడుతూ ఇంకా తింట మొదలు పెడుతూ తింటూ మాట్లాడుతుంది. లేదయ్యా, నువ్వు అడిగిన ప్రశ్న కరెక్టే, సరే స్వామీజీల మధ్య ఈర్ష్యా ద్వేషభావం ఉందో లేదో అది నేను పెద్దగా పట్టించుకోవట్లేదు, నేను అనుకోవట్లేదు. కానీ ఎక్కడికి వెళ్ళినా ఎవరేదో నన్ను చంపేంత సీను లేదు, ఎందుకంటే అంత పరిస్థితి నాలో లేదు. కానీ ఒకటి వాస్తవం, ప్రమాదం ఎటువైపు నుంచి అయినా పొంచి ఉండవచ్చు ఏ వ్యక్తికైనా. నేనైతే ఎప్పుడు వ్యక్తిగతంగా భావన చేస్తూ ఉంటాను, సర్వకాల సర్వావస్థలందు సమర్థ సద్గురువైన సాయి నన్ను ఎటువంటి ప్రమాదంలోకి పడనివడు అంటూ గారి తిన్నాను. తిని కాస్త నోట్లో వెళ్ళిపోయింది. ప్రమాదంలోకి పడనివడు అని మళ్ళీ చట్నీలో ముంచి, ఏదైనా సరే ఉదాహరణకి ఈ టిఫిన్లో విషం కలిపినా సరే నేను తిన్నా నాకేం అవదయ్యా, బాబా నన్ను కాపాడుతాడని ఇలా అనేటప్పటికీ చూడాలి. యాక్చువల్గా అంతకుముందు చూడకుండా నోట్లో పెట్టుకునేవాడిని, ఇలా చూసేటప్పటికీ ఇంతలావు ఆకుపచ్చ పురుగు చచ్చిపోయి చట్నీలో పడింది. ఎందుకు బాబా చూపించాడు, ఇలా చూస్తే ఇంతలావు పురుగు అండి, మీరు ఆశ్చర్యపోతారు. అది నేను చూడకపోతే ఏమయ్యేది, అంతలావు పురుగుని లోపల తినేసేవాడిని, ఫుడ్ పాయిజన్. మీకే ఒళ్ళు గగురు పట్టేది నేను చెప్తుంది. ఒక్కసారి షాక్ తిన్నా నేను. నేను అన్న మాట ఏంటి, నెక్స్ట్ జరిగింది ఏంటి, విషమైనా సరే విషం పెట్టినా సరే నా తండ్రి నన్ను కాపాడుతాడు. ఒక్కసారిగా చుట్టుపక్కల వాళ్ళందరూ చూసి వాళ్ళందరూ కంగారు పడిపోయారు. పాపం ఆ ఇల్లాలు పరిగెత్తుకొచ్చి నా కాళ్ళ మీద పడి ఏడ్చి, గురువుగారు దయచేసి నాకు తెలియదు ఇందులో ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లే, నేను ఇప్పుడే మిక్సీలో చట్నీ చక్కగా మీకోసం జాగ్రత్తగా చేసుకుని వచ్చాను అన్నప్పుడు నాకు ఎందుకో అనిపించింది, అమ్మా నువ్వు చట్నీ ఎట్లా తెచ్చావు, గిన్నెలో మూత పెట్టి తెచ్చావా, మూత పెట్టకుండా తెచ్చావా అని అడిగాను. కాస్త నెమ్మదించి, అంటే ట్రేలో అన్ని పెట్టుకొచ్చాను గురువుగారు, ఆ చట్నీ హడావిడిలో చట్నీ గిన్నె గిన్నె మొత్తం తెచ్చేసా, మూత పెట్టలే దానికి అంది. మొత్తం చుట్టూతా పచ్చడి చెట్లు ఉన్నాయి, యాక్చువల్గా మేడ మీద అంత పెద్ద పెద్ద చెట్లు పైదాకా వచ్చేసింది. అప్పుడు నాకు అర్థమైంది, ఈ తల్లి వస్తున్నప్పుడు తటాలున ఒక పచ్చ పురుగు చట్నీలు పడిపోయింది. ఎట్లా పడిందో, ఎవరన్నా తోశారో, అంటే మనుషులు చేసింది కాదండి, దైవానికి అదైవానికి ఎప్పుడు ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అది అందులో పడిపోవటం లేకుండా బాబా నన్ను ఆపటం, నిజంగా చూడండి ఎంత దివ్య లీలో ఇది. ఆ తర్వాత ఆమెను ఓదార్చి అసలు విషయం చెప్పిన తర్వాత కుదుటపడింది. అంటే ఈ కథ ద్వారా ప్రతి ఒక్కరిని తెలుసుకోవాల్సింది, తప్పకుండా సమర్థ సద్గురు అయిన సాయి మన చుట్టూ ఆవరించి ఉంటాడు, మనకు రక్షకుడు ఆయనే, ఇది ముమ్మాటికి సత్యం. అలా అని మనం అజాగ్రత్తగా ఉండటం మాత్రం పొరపాటు.
మన పరిధిలో మనం జాగ్రత్తగానే ఉండాలి. కొన్ని సందర్భాలలో పరిధి దాటినప్పుడు తప్పకుండా తండ్రి మనని కాపాడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో పరిధిలో ఉండి కూడా తప్పు చేసినా ఆయన కాపాడటం ఉమ్మడికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. జయబలో సమృద్ధి సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో సిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 సిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి.